హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా వాయిస్ ఈరోజు ఇంకా వెరైటీగా ఉంది, ఎందుకంటే నేను ఫంక్షన్కి వెళ్ళొచ్చాను. లైక్ ఫస్ట్ టైం ఒక శ్రీమంతానికి వెళ్తున్నాను. నేను ఇంతకుముందు ఎప్పుడు శ్రీమంతానికి వెళ్ళలేదు, చూడలేదు. సో ఇది శ్రీమంతం వ్లాగ్ అన్నమాట. మా సందీప్ ఉన్నాడు కదా, వాళ్ళ వైఫ్ది, మరి అభ్యాస్ శ్రీమంతం వ్లాగ్ అన్నమాట. సో నేను ఇంకా శ్రీమంతం చూసినట్టు ఉంటుందని వెళ్ళామన్నమాట. సో ఆ వీడియోని మీతో షూట్ చేస్తున్నాను, చాలా చిన్న వీడియో. అక్కడ ఏమంటే నాకు వాటర్ పడక ఒకరోజు అక్కడ స్టే చేస్తాం, నాకు వాటర్ పడక నా గొంతు మొత్తం పోయింది ఇప్పుడు. సో ఇప్పుడు 9 మంత్స్ ఇలాగే ఉంటుంది నా గొంతు. సో అక్కడ తీసిన చిన్న చిన్న క్లిప్స్ మీకు షేర్ చేస్తాను అన్నమాట. సో మార్నింగ్ మార్నింగ్ రెడీ అయిపోయాం. సో రంగమన్న రాడు, ఓన్లీ సంధ్యమంతా వస్తుంది. సో పొద్దునే కొంచెం టిఫిన్ చేసేసి నా బాదాం తినేసి ట్యాబ్లెట్ వేసుకొని రెడీ అయిపోయాం. ఊబర్ కోసం వెయిట్ చేస్తున్నా. సో తేజ్ గారి షర్ట్ బాగుందా? వాడి బర్త్డే కోసం తీసుకునే షర్ట్ ఇది. చాలామంది నా వాయిస్ ముందే ఇట్లా ఉందా, ఇప్పుడు వస్తుందా అంటున్నారు. నాకు ప్రెగ్నెన్సీలో వాయిస్ చేంజ్ అయిపోయిందండి, ఎందుకో తెలీదు. సో చేంజ్ అయిపోయింది. లైక్ మా సిస్టర్ కూడా ఇలాగే అయిందట, సెకండ్ డెలివరీ అప్పుడు. సో నాకు అట్లానే వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడన్నా, ఎంత కోల్డ్ వాటర్ తోటి, ఎంత హాట్ వాటర్ తోటి నేను పుకిలించుకున్నా అది పోవట్లేదు, ఇట్లానే వస్తుంది. సో 9 మంత్స్ నేను వీడియోలు చేయకుండా ఉండలేదు కదా, అన్నిటికీ మ్యూజిక్ పెడితే మీకు చూడాలి అనిపించదు కదా. సో ఇక్కడ రెడీ అయిపోయి ఊబర్ కోసం చూస్తున్నాం. 2 అవర్స్ వెయిట్ చేసామండి, ఒక్క ఊబర్ కూడా రాలేదు. కనెక్ట్ అయిన వాళ్ళు కూడా రేట్ అడిగి క్యాన్సిల్ చేస్తున్నారు. సో ఇది నా అవుట్ఫిట్, ఎన్ని శారీస్ ఉన్నా చివరికి నేను డ్రెస్ వేసుకున్నాను. నాకు నా కంఫర్ట్ మెయిన్ అండి. సో నాకు ఇబ్బంది అవుతుంది, చీర కట్టుకొని నేను ఉండలేను. సో ఇక్కడ రెడీ అయిపోయి ఇంకా వస్తుందా ఇంకా వస్తుందా అని చూస్తూ ఉన్నాం. దీని కాస్ట్ ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను, 800 or 900 ఉండింది కాస్ట్. సో ఈ బండల మీద మొన్న రీసెంట్గా స్నేక్ కనిపించిందట, నేను నిన్న కూడా అక్కడే ఉన్నాను, అందుకే వీడియో పెట్టడం కుదరలేదు నాకు. సో ఇక్కడ వచ్చి జాగ్రత్త ఉంటున్నాం, గ్రిల్లో కరెక్ట్గా వేయడం కానీ అలాంటివన్నీ కరెక్ట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇందులోనే స్నేక్ పడుకుందట, మన రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అప్పుడు. సో నెల కూడా అవి చూసారా, సూపర్గా పూస్తున్నాయి, మంచిగా నిండుగా పూస్తున్నాయి. ఇవేమంటే ఇంకా రెడ్ ఎల్లో పింక్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయంట. మా పక్క గదిలో నేను చూసాను, చాలా అంటే చాలా ముద్దుగా అనిపిస్తాయి పూస్తే. సో చూసాము, తర్వాత ఎవరో ఒకరు ఊబర్ అతను వచ్చారు. సో ఊబర్ వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు 500, 600 అట్లా రేట్ ఉండేది, కానీ ఇప్పుడు 1100, 1200, 1600, 2000 అట్లా ఉంటున్నాయి, ఎందుకో తెలీదు. సో ఫైనల్లీ ఒక ఊబర్ అయితే వచ్చింది, నిన్న నల్ల పుసల దండ పట్టేసుకున్నాను. సో అది ఎప్పుడో చెప్పించింది, మీరు ఆల్రెడీ వీడియోలు చూసేశారు. మా సంధ్య, నేను, మా అత్తయ్య, మా తేజ్ ఎన్నిగా చూసినాం శేఖర్ ముందు. సో తర్వాత ఇబ్బంది అయితే తేజుని ముందుకు పంపించేస్తాను అనమాట. సో అత్తయ్య శారీ బాగుందా? రమ్య కూడా ఉందండి, ఆ చీర అత్తమ్మకు బాగా నచ్చింది, అందుకని చెప్పేసి నేను అత్తయ్యకి తీసుకున్నాను. ఇది ఉప్పాడ మహానటి శారీ, చాలా బాగుంది. సో మా రోడ్ ఆల్మోస్ట్ ఆల్ బాగైపోయింది. సో వెళ్ళాము, చేరాము. చేరినాక నేను శారీ స్వీట్ బాక్స్ తీసుకొచ్చాను అనమాట. కానీ నేను చాలామంది ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ పోవద్దు శ్రీమంతానికి అన్నారు కదా. సో నేను వెళ్ళొచ్చు కానీ ఏం పెట్టకూడదు, సో ఒడి నింపకూడదు అంటారు చూడండి. సో అట్లా నేను తనకి ఏం పెట్టలేదు, మా రమ్యతోటి బొట్టు పెట్టించి పెట్టానమాట. మా సందే ఏంటంటే గిఫ్ట్ తీసుకొచ్చింది. సో తను గిఫ్ట్ అండ్ స్వీట్ బాక్స్ తీసుకొచ్చింది. సో కొంచెం స్వీట్ పెట్టేసి ఇక్కడ ఫోటో దిగామండి. చాలా కేర్ఫుల్గా ఉన్నాను నేను. వచ్చిన వాళ్ళు కూడా అంతా ఒక 80 మెంబర్స్ ఏమో వచ్చారు, ఎక్కువ మంది రాలేదు. మరి అమ్మ వాళ్ళు మాకంటే ముందే వచ్చారు. సో తను స్వాతక్క, ఈ కూర్చున్న అత్తం వచ్చేసి వాణి ఆంటీ అన్నమాట. సో మరి అమ్మ, తిరుపతి అన్న పిల్లలు అందరు వచ్చారు. ఈ పొట్టిది ఏంటంటే లాస్ట్ టైం అందరి దగ్గరికి వచ్చింది, ఇప్పుడు ఎవరి దగ్గరికి రమ్మన్నా ఏడుస్తూ ఉండింది.
రావట్లేదన్నమాట. సో ఇప్పుడు కొంచెం ఫ్యామిలీ డిస్కషన్ జరుగుతుంది. సందీప్ వాళ్ళు మాకు ఏమవుతారని చాలామందికి డౌట్ ఉంటుంది. సో సందీప్ వాళ్ళు గౌడ్సే, కానీ శేఖర్ వాళ్ళ ఫ్రెండ్స్ ప్రదీప్. సో ఆ రకంగా వాళ్ళకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు. తర్వాత ఇక్కడ మేము ఒక ఫోటో దిగాం. నేను ఫంక్షన్లో ఎక్కువసేపు లేను, ఒక 1 అవర్ ఏమో కింద ఉన్నాను. తర్వాత పైకి వెళ్ళి తినేసి వెళ్ళి పడుకున్నామన్నమాట. ఎందుకంటే నాకు స్టెంట్ వల్ల 3 ఫ్లోర్స్ ఎక్కేసరికి అప్పటికే అవుట్ అయిపోయానన్నమాట. కానీ అందరు ఉన్నప్పుడు అందరితో కలవాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. సో ఇది మా ఊళ్ళ డ్యాన్స్. చాలామంది పిల్లలు, మా రమ్య పొట్టతో ఉన్న రమ్యకి ఇప్పుడు 9 మంత్స్ అండి. ఈ మంత్లో డెలివరీ అయిపోతుంది నాకు, జూలై 20 లోపు డెలివరీ కూడా అయిపోతుంది. సో ఇక్కడ మా ఊళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతకంటే ముందు అందరు చేశారంట. ఇది ఎవరో షూట్ చేశారు శేఖర్ ఫోన్లో, అది నేను యాడ్ చేశాను. జోష్గా డ్యాన్స్. రీసెంట్గా పెళ్ళయింది మా ప్రదీప్ కండి, వెనకాల ఉండింది మా సందీప్, వెళ్ళిపోయాడు ఇటు. తనేమో అను, వీళ్ళు 3 అన్నదమ్ములు. ఈ మధ్యలో ఎగిరే అతను ఏంటంటే డ్యాన్స్ చేశాయన మా సంపత్ అన్న అండి. సో కావ్య లేదని అందరూ అడగవచ్చు, కావ్య లేదండి. మ్యాక్సిమం ఫంక్షన్స్కి కావ్య ఉండదు, ఎందుకంటే అమ్మాయికి ఎక్కువ ఊర్లో ఉంటుంది. సో ఇక్కడ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఆమెకు ఊర్లో ఫంక్షన్స్ ఉంటాయి. సో వాళ్ళ రిలేటివ్ ఫంక్షన్స్కి తను అటెండ్ అవుతుంది, ఫ్రెండ్స్ ఫంక్షన్కి సపోతను అటెండ్ అవుతాడు. రంగమన్న ఏంటంటే డ్యూటీ ఉంటుంది, సో తను ఈవినింగ్ టైమ్స్లో వస్తూ ఉంటాడు. సో ఇలా అనిపించింది ఫ్రెండ్స్, వాయిస్ ఓవర్ ఇంకా బాగిస్తే ఇంకా ఇంట్రెస్ట్ అనిపించేదేమో మీకు. కానీ నాకు వాయిస్ బాగాలేక చాలా తక్కువ మాట్లాడుతూ ఉన్నాను నేను. మా సంపద డాన్స్ డిఫరెంట్గా ఉంటుంది, పిల్లల్ని ఆట ఆడిపించేశారు. సో తను ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నామే మా ప్రదీప్ వాళ్ళ వైఫ్ రాధిక అన్నమాట. సో నేను ఇక్కడ షూట్ చేయలేదండి, అందుకే స్పెసిఫిక్గా మీకు పరిచయం చేయించలేకపోయాను. సో ఇది ఒక పిచ్చి డ్యాన్స్ అనమాట వీళ్ళది. కానీ ఫంక్షన్ చాలా బాగా జరిగింది. లైక్ నేను ఫస్ట్ నుంచి లేను, ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అయిపోయాక లాస్ట్ బటన్ పెట్టింది మేమే అన్నమాట. సో ఫస్ట్ నుంచి లేను కాబట్టి ఎక్కువ తెలీదు. పలారా లవన్ తీసుకొచ్చారు. నా ఈ గొంతుకి ఎన్ని మందులు వాడినా, ఎన్ని చిట్కాలు చూసినా ఇది ఇట్లానే ఉంటుంది. దీంతో నాకు వ్యూ తగ్గిపోతుంది. సో నాకు ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలి ఏంటి అనేది. సో ఏదైనా సజెషన్ ఉంటే ఇవ్వండి, ఏం చేయాలి ఏంటి అనేది అర్థమవుతలేదు. సో ఏదైనా సజెషన్ ఉంటే ఇవ్వండి. నేను హాట్ వాటర్తో పుక్కిలించుకోవడం రోజు పుక్కిలిస్తాను, కానీ ఇది ఇట్లాగే ఉండిపోతుంది, ఎందుకో తెలీదు. సో తర్వాత ఏంటంటే పిల్లలకి చేరిపోయిన కూర్చుని ఆట ఆడిపించామన్నమాట. చూసారు ఎట్లా ఆడుతున్నారు. సో ఇతను వెనకాల ఉన్న ఎల్లో డ్రెస్ అబ్బాయి సేమ్ మన తేజులానే ఉన్నాడని. సో ఆయన చూసినాక ఆయన తేజు ఇద్దరు ఇంచుమించు దగ్గర నుండి కన్ఫ్యూజ్ అయినాం. తేజు ఎవరు ఆయన ఎవరు అని చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాం. కానీ మా తేజులో ఇవాళ ఎక్కువ కలవరలేదన్నమాట, వేరే పిల్లలతోటి ఎక్కువ కలవలే, వాళ్ళ ఆటలు వాళ్ళకే ఉన్నాయి. చూసి పిల్లల ఆట మంచిగా ఆడిరు. ఇందులో సంతు బావాల ఇద్దరు పిల్లలు ఉంటారండి. ఈ ఆడపిల్లలు ఇద్దరు ఫస్ట్ సెకండ్ ఉన్నారుగా, భలే ముద్దుగా ఉంటారు, బాగా డాన్స్ చేస్తారు. ఇంతకుముందు డాన్స్ చేశారు కానీ నేను షూట్ చేయలేదు. నేను ఎవ్రీథింగ్ షూట్ చేయలేదు, కొన్ని కొన్నిసార్లు ఎంజాయ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. సో అన్ని వీడియోలో షూట్ చేయాలంటే వీడియో పైనే కాన్సన్ట్రేషన్ అంత ఉంటుంది. సో అందరితో ఉన్నట్టు అనిపించదు. నేను వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి కాబట్టి ఎంజాయ్ చేశాను. శేఖర్ వాళ్ళు తీసిన కొన్ని క్లిప్స్ యాడ్ చేసి మీతో షేర్ చేస్తూ ఉన్నాను. సో తను స్వప్న అక్క అండి, ఈ రెడ్ డ్రెస్ అతను వాళ్ళ కొడుకు. ఈ అక్క కూడా డ్యాన్స్ బాగా వేస్తుంది, రీల్స్గా సూపర్గా వేస్తుంది. నన్ను ఫ్రెండ్స్ ఎట్లా అనిపించింది, వ్లాగ్ బాగుందా, నచ్చిందా? నా వాయిస్కి ఏదైనా చిట్కా ఇవ్వండి. హాట్ వాటర్తో పుక్కిలించుకోండి ఇంకోసారి అనొద్దు, అది వరెస్ట్ అండి. డే అండ్ నైట్ 2 టైమ్స్ చేసిన అసలు నో రిజల్ట్. ఇది వాయిసే బేసికల్లీ ఇట్లా అయిపోయింది, నా వాయిస్ నిజంగా ఇట్లా ఉండదు, మొత్తం బొంగ అయిపోయింది. నాకు దీనివల్ల టెన్షన్ వచ్చేస్తుంది. సో మా మ్యామ్ కూడా చెప్పారు కొందరికి అవుతుందంట డెలివరీలో. సో అట్లా నాకు వచ్చింది. కొందరికి కాఫ్ ఉంటుందంట త్రూ 9 మంత్స్. సో నాకు కాఫ్ స్టార్టింగ్లో 3 మంత్స్ ఉండింది, ఇప్పుడు కాఫ్ పోయింది కానీ వాయిస్ రావట్లేదు. దాంతోడు నేను తినే ఫుడ్ మామిడికాయలు నాకు పడవు, కానీ నాకు అవే తినాలి అనిపిస్తాయి.
సో వాటి వల్ల ఇంకా పోయింది. నిన్నేమో వాయిస్ వాటర్ చేంజ్, వన్ డే మొత్తం అక్కడే ఉన్నాను. సో ఇంకా మొత్తానికి పోయిందన్నమాట. సో ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఎందుకండి? వీడియో బాగా అనిపించిందా? మా రమ్య శ్రీమంతం ఎట్లా అనిపించింది? కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను చూడండి. నేను కలుస్తాను మడకూడలో. బాయ్ బాయ్. సో తను వచ్చేసి, మా రాణి అంటే ఇది నేను. నాకు వీళ్ళ చుట్టాలు మొత్తంలో మా అత్త తర్వాత ఈ ఆంటీ తెలుసు అండి, నాకు ఫ్రెండ్లాగా. రాణి అంటే వాణి అంటే సందీపలో మమ్మీ, మేము ముగ్గురం ఫ్రెండ్స్లా ఉంటాం. మా డిస్కషన్స్ కూడా అట్లా